బీజేపీ విస్తారక సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు ఆ పార్టీ నేత లక్ష్మణ్ ప్రజలను చైతన్యపరిచి ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా రోడ్ మ్యాప్ ఖరారు చేశామన్నారు 10 నెలల రోడ్ మ్యాప్ లో మొదటి 3 నెలల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని చెప్పారు 60 ఓటర్లకు ఒకరిని బాధ్యులను చేసేందుకు ఒక విస్తారక్ ఒక కన్వీనర్ ను ఏర్పాటు చేశామన్నారు రెండు రోజుల సమావేశం చాలా ఒక ప్రాముఖ్యత సంతరించుకొని ఈ నాలుగు అంచెల వ్యవస్థ ద్వారా సంస్థాగతంగాను రాజకీయంగా కూడా ప్రతి అసెంబ్లీ స్థాయిలో కార్యకర్తలను సమాయత్తం చేయడము ప్రజలను చైతన్యపరిచి బీజేపీకి అనుకూలంగా మార్చేదానికి ఈ 10 మాసాల ఒక రోడ్ ప్లాన్ ను ఖరారు చేయడం జరిగింది ఈ 10 మాసాల రోడ్ మ్యాప్ లో భాగంగా మొదటి 3 మాసాల కూడా గెలుపు దిశలో బీజేపీ ముందుకు పోయడానికి కార్యక్రమాలు ఖరారు చేయడం జరిగింది ప్రతి 60 ఓటర్లకు ఒకరిని బాధ్యులను చేసేటువంటి యంత్రాంగాన్ని తయారు చేయడానికి ఒక విస్తారకు ఆ అసెంబ్లీకి సంబంధించిన ఒక సీనియర్ నాయకుడు కన్వీనర్ గా నియమించడం జరిగింది ఈ రెండు కల్వకుంట్ల కుటుంబ పాలన నుంచి చీకట్లు తొలగించాలంటే కమ్మలం వికసించాలి అనే తెలంగాణను ఇవాల కేసీఆర్ కుటుంబం నుంచి కాపాడేదానికి ఆ కుటుంబ పాలన నుంచి విముక్తి చేయడానికి కేసీఆర్ హటావ్ తెలంగాణ బచావ్ అనే నినాదంతోని భవిష్యత్తు కార్యక్రమాలు కూడా మరి ఖరారు చేయడం జరిగింది అందేరా చెటేగా సూరజ్ నికలేగా కమల్ కిలేగా వాజ్పేయి గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి అంకిత భావంతో పనిచేసేటువంటి కార్యకర్తలను నాయకులను సమాయత్తం చేసి ఈ రకంగా ఎన్నికలు గెలిపే లక్ష్యంగా ఈ రెండు రోజుల సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కల్వకుంట్ల కుటుంబ పాలన నుంచి చీకట్లు తొలగించాలంటే కమ్మలం వికసించాలి అనే తెలంగాణను ఇవాల కేసీఆర్ కుటుంబం నుంచి కాపాడేదానికి ఆ కుటుంబ పాలన నుంచి విముక్తి చేయడానికి కేసీఆర్ హటావ్ తెలంగాణ బచావ్ అనే నినాదంతోని భవిష్యత్తు కార్యక్రమాలు కూడా మరి ఖరారు చేయడం జరిగింది అందేరా చెటేగా సూరజ్ నికలేగా కమల్ కిలేగా వాజ్పేయి గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి అంకిత భావంతో పనిచేసేటువంటి కార్యకర్తలు నాయకులు